నెల్లూరు జిల్లా కలిగిరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 100 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని వైద్యాధికారి బాలనాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైద్య ఆరోగ్య సిబ్బంది ఆశా వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. నెల్లూరు జిల్లా కలిగిరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బాలనాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలనాగేశ్వరరావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య సిబ్బంది ఆశా వర్కర్లు 100 మందికి వ్యాక్సిన్ వేయనున్నట్లుగా ఆయన తెలిపారు. వ్యాక్సిన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. వెయిటింగ్ హాల్, వ్యాక్సిన్ వేసేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య కేంద్రం నందు ఫస్ట్ స్టేజ్ లో ఈ సెషన్ సైట్ నందు ఎవరైతే మనకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అదేవిధంగా మన ఏఎన్ఎంస్ అంగన్వాడీ కార్యకర్తలతో ఈ కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనకు అన్ని రకాల, అంటే జిల్లా యంత్రాంగం ఏదైతే సూచనలు ఇచ్చారో ఆ సూచనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంటే వెయిటింగ్ రూమ్ కానీ, వ్యాక్సినేషన్ రూమ్ కానీ, అదేవిధంగా మన అబ్జర్వేషన్ రూమ్ కానీ, వాళ్ళందరూ కూడా 30 నిమిషాల పాటు అబ్జర్వేషన్లో పెట్టి మళ్ళీ సెకండ్ డోస్కి 2 రోజుల తర్వాత రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి మనకు దీని ప్రభావం అయితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవు. కాబట్టి ఇది యథావిధిగా ప్రశాంతంగా జరుగుతుంది.